ఎవరిపైనా అంత ఈజీగా అభిమానం పెంచుకోరు. ఒక్కసారి ఎవరిపై అయినా అభిమానం పెంచుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టరు సార్ మా తెలుగు వాళ్ళు. అంత ఎమోషనల్ ఫూల్స్ అంటూ ఠాకూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు సోను సూద్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అదేంటో చూడాలంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ స్టోరీ. గతేడాది వరకు ఈయన నటుడు మాత్రమే, కానీ ఇప్పుడు నటుడు అనేది చిన్న పదమైపోతుంది. ఈయన మానవతా మూర్తి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. చాలామంది దేవుడు అంటూ పొగిడేస్తున్నారు కూడా. లాక్డౌన్లో ఆ తర్వాత సోనూసూద్ చేసిన మంచి పనుల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. ఎక్కడ కష్టమన్న పదం వినిపిస్తే అక్కడ సోనూసూద్ అనే పేరు కూడా వినిపించేలా సాయం చేశాడు. కోట్లకు కోట్లు మంచి పనుల కోసం ఖర్చు చేశాడు. మనిషి సాటి మనిషికి సాయం చేయకపోతే ఇంకెందుకు దండగాని వాళ్ళమ్మగారు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని ఇప్పటికే కొన్ని వేల మందికి సాయం చేశాడు సోను. విలన్ గా వెండి తెరపై కనిపించిన నటుడు సోను సూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు. కరోనా లాక్డౌన్ వేళ చాలా కుటుంబాలకు సోను సూద్ అండగా నిలిచారు. వేల సంఖ్యలో వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చాడు. విదేశాల్లో ఉన్న వారిని సైతం స్వదేశానికి తీసుకొచ్చాడు. అలాగే ఆపదలో ఉన్న చాలామందిని ఆదుకున్నారు. దీంతో ఆయనను కలియుగ కర్ణుడని కీర్తిస్తున్నారు అభిమానులు. రోజురోజుకు సోనూసూద్ నుంచి సాయం పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పలువురు సోనూసూద్పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలు సోనూసూద్ కోసం గుడి కట్టారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాతండా ప్రజలకు సోను అంటే చెప్పలేనంత అభిమానం. తెలంగాణలోనూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న సోనూసూద్ గౌరవార్థం ఈ తండాలో గుడి కట్టారు. అంతేకాదు, సోనూసూద్ విగ్రహం తయారు చేసి నిత్యం పూజలు కూడా చేస్తున్నారు. ఈ గుడి నిర్మాణం ఏ ఒక్కరో సాయం చేస్తే కట్టింది కాదు. సోను కోసం గుడి కడుతున్నామని చెప్పగానే చాలామంది హెల్ప్ చేశారంటున్నారు తండావాసులు.